వెల్కమ్ మై డియర్ ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్. వాట్ ఏ న్యూస్! మనకి ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు లక్షల్లో ఉంటారు ఆంధ్రప్రదేశ్లో. మరి గత ప్రభుత్వం ఇచ్చిన 2023 నోటిఫికేషన్ చాలా నిరుత్సాహపరిచింది 6,000 పోస్టులతో. మరి ఇప్పుడు ఎన్ని పోస్టుల్లో ఉండబోతుంది అనేది మనం ఈరోజు చర్చించుకుందాం వీడియోలో. అలాగే మరి ఎప్పుడు జరగబోతుంది, ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి, ఈ విషయాలన్నీ ఈ షార్ట్ వీడియోలో చర్చించుకుందాం. ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి మనకి 2022లోనే సుమారుగా ఎస్ఐ కానిస్టేబుల్ 22,000 ఖాళీలు ఉన్నాయని గత ప్రభుత్వమే కేటాయించింది, ప్రకటించింది. కానీ కేవలం 6,000 పోస్టులతోనే మరి నోటిఫికేషన్ రావడంతో అందరూ నిరుత్సాహపడ్డారు. అది కూడా ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి కోట్లు ఉండడంతో మరింత నిరుత్సాహంతో ఎదురు చూస్తున్నారు మరి కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నౌ ఆ బాధ అంతా తొలగిపోయే సమయం వచ్చింది. త్వరలోనే ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయంటే సుమారుగా కనీసం 10,000 పైగా పోస్టులు మినిమం ఉండబోతున్నాయి ఈసారి. మరి గవర్నమెంట్ అన్ని కూడా మెగా డిఎస్సీ అని, మెగా ఎస్ఐ కానిస్టేబుల్ అని మరి ఇవ్వబోతూ ఉంది. పర్టికులర్గా ఇది దీని యొక్క ఎన్ని పోస్టులు అయినా ఆధికారికంగా వచ్చేది ఎప్పుడంటే మరి మన త్వరలోనే మరి మన యువగలం నేత మరి లోకేష్ గారు త్వరలోనే ఈ జాబ్స్ క్యాలెండర్ని ప్రకటించబోతున్నారు. అందులో భాగంగా మనకి ఈ నేను చెప్పిన విషయాలన్నీ కూడా అధికారికంగా రాబోతున్నాయి. సో ముఖ్యంగా ముందు ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయంటే ఎంత తక్కువ లేదన్నా 10,000 పైనేనండి, ఎందుకంటే 22,000 ఖాళీలు ఉన్నాయన్నారు. పైగా 2023 నుంచి 24 ఒకేసారి 4 సంవత్సరాల రిటైర్మెంట్స్ కూడా ఉన్నాయి. మనం ఇటు మొన్ననే చూసాము, జూలై 31న సుమారు 7,000 మంది ఉద్యోగులు మన ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అయ్యారు. సో పోస్టులు వేకెన్సీలో ఇష్యూయే లేదు. అందుకని గవర్నమెంట్ కూడా మెగా వేలో ఆలోచిస్తుంది కాబట్టి మెగా డిఎస్సీ లాగే మెగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది, డెఫినెట్గా ఎదురు చూడండి. ఈలోగా మీరందరూ కూడా మరి ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారు. దానికి పూర్తయ్యే లోపల అంటే సుమారుగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మధ్యలో వచ్చే అవకాశం ఉంది. ఈ జాబ్స్ క్యాలెండర్తో పాటు దీని యొక్క వివరాలు రాబోతున్నాయి. మనకి ఎప్పుడు రాబోతున్నాయండి, నవంబర్ డిసెంబర్ కల్లా మనకి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బట్ ఈలోగానే జాబ్స్ క్యాలెండర్లో ఎన్ని పోస్టులు ఉంటాయి, ఎప్పుడు అనే విషయాలు ముందుగానే మనకి జాబ్స్ క్యాలెండర్ ద్వారా తెలుస్తాయి. అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏమైనా మార్పులు రాబోతున్నాయా? ఎస్, మనకందరికీ తెలిసిందే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు చిన్నగా అనిపిస్తుంది, చిన్న పోస్టులు అనుకుంటారు. కానీ ఎగ్జామ్ మాత్రం సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ రేంజ్లో క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరి అంత ఐపీఎస్ ఆఫీసర్తో ఉంటుంది, వాళ్ళు ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్లు తయారు చేసే క్వశ్చన్లు కాబట్టి చాలా హై స్టాండర్డ్లో ఉంటాయి. కానీ దురదృష్టశాత్ మరి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కోచింగ్ సంస్థలు మరి డిఎస్సీ ఎస్ఐ కానిస్టేబుల్ అనేది లో రేంజ్లోనే మరి ఆ క్వాలిటీ ఆఫ్ క్వశ్చన్స్ ఉండిపోవడం వల్ల ఎక్కువ మంది అలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అలాంటివి తీసుకోవడం వల్ల మరి పైకి వెళ్ళలేకపోతున్నారు. బట్ డెఫినెట్గా ఎవరైతే కొద్దిగా స్టెప్ ముందుకేస్తారో ఖచ్చితమైన విజేత అవుతాడు. అందుకనే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్లో వచ్చే రాబోయే మార్పులు ప్రధానమైనవి ఏంటంటే ఒక స్కిల్ టెస్ట్ పెట్టాలి, ఒక స్కిల్ టెస్ట్, పర్టికులర్లీ సాఫ్ట్ స్కిల్స్ అంటే కంప్యూటర్ టెస్ట్ కమ్ యూజింగ్ ది సైబర్ సెక్యూరిటీ యాప్స్, సెక్యూరిటీ థింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా నేర్పాలి, అలాంటి టెస్ట్ పెట్టాలని మరి ఈ కానిస్టేబుల్ ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ దానిపైన యోచిస్తున్నారు. కాబట్టి ఆ ఒక్క మార్పు వస్తుంది, అది మనకి మార్పు లోగానే కంపల్సరీ ఉంటుందా లేదా అన్నది మాత్రం ఇంకా అన్ని వివరాలు రావాల్సి ఉంది. బట్ ఖచ్చితంగా ఎగ్జామ్ ప్యాటర్న్లో కొన్ని లేటెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ టెస్ట్ మరి ఈరోజు అందరూ కూడా కానిస్టేబుల్ కావచ్చు, ఈవెన్ వాలంటీర్ కావచ్చు, అందరూ యాప్స్ మీదే మరి జాబ్ చేస్తున్నారు. అటువంటి కాంటెక్స్ట్లో ఇది ఒక టెస్ట్ పెట్టాలని మరి అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. సో మనము ఈరోజు అబ్దుల్ కలాం ఐఏఎస్ అకాడమీ రాజమండ్రిలో మరి ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లేని విధంగా అద్భుతమైనటువంటి ఏసీ క్యాంపస్ 6 ఫ్లోర్స్తో ఉంది. మరి ఆ క్యాంపస్లో ఈ అడ్వాన్స్ కోర్స్ ఎస్ఐ కానిస్టేబుల్కి 90 డేస్ బ్యాచ్ విత్ ఈవెంట్స్ ఇన్ క్యాంపస్, హాస్టల్ క్యాంపస్లోనే ఉంది, ఈవెంట్స్ ఉంది, ఫ్రీ లైబ్రరీ, ఫ్రీ స్టడీ హాల్ కూడా ఉంది. అందుకని 90 డేస్ బ్యాచ్ అడ్వాన్స్ బ్యాచ్ వేస్తున్నా, నోటిఫికేషన్ వచ్చే టైంకి
ఎవరైనా తెలివైన విద్యార్థులు ఖచ్చితంగా పోస్ట్ కొట్టాలనుకునే వాళ్ళు అడ్వాన్స్గానే మరి ఈ కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని అడ్వాన్స్ బ్యాచ్, ఇంకా చెప్పాలంటే విజేతల బ్యాచ్ అని చెప్పొచ్చు. అటువంటి బ్యాచ్ని మరి 16 నుండి స్టార్ట్ చేస్తున్నాం. మరి అడ్మిషన్లు జరుగుతున్నాయి. అలాగే ఎవరైనా రాలేకపోతే కారణంగా ఫుల్ లైవ్ ఆన్లైన్ కోర్సు. ఆన్లైన్ కోర్సు అంటే ఇదివరకు రికార్డ్ చేసేసి రొట్టనివ్వడం కాదు, వేల వేల వీడియోలు ఇవ్వడం కాదు. 9 నుంచి 5 దాకా రియల్ టైంలో ఆఫ్లైన్లో ఇక్కడ క్లాస్ జరుగుతుంటుంది, దాన్నే టెలికాస్ట్ చేస్తాం కలాం ఐఏఎస్ యాప్ ద్వారా. ప్లీజ్ డౌన్లోడ్ కలాం ఐఏఎస్ యాప్. మీకు ఫ్రీ టెస్ట్లు వస్తున్నాయి, డైలీ కరెంట్ అఫేర్స్ వస్తున్నాయి. మీరు ఆ యాప్ ద్వారా టెస్ట్ రాయొచ్చు, ఫ్రీ వీడియోస్ కూడా చూడొచ్చు, మెటీరియల్స్ కూడా అందిస్తాము. కాబట్టి ప్లీజ్ డౌన్లోడ్ కలాం ఐఏఎస్. మీరు టాప్ ఫ్యాకల్టీ అండి. కలాం ఐఏఎస్ అకాడమీ అనేది ఐఏఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 రేంజ్లో ఉంటుంది. ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్ మర్చిపోకండి. ఆ కానిస్టేబుల్ కోచింగ్ సంస్థలు ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రలో పనికి రావు, దానికి ఒక హై స్టాండర్డ్ ఉండాలి. అందుకని డోంట్ ఫర్గెట్ ఇట్. మీరు ప్రతి ఒక్కరూ ఎస్ఐకి రాయండి, కానిస్టేబుల్కి రాయండి, ముఖ్యంగా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. అలాగే మనకి ఇండియన్ హిస్టరీకి హర్షవర్ధన్ రెడ్డి గారు, శివప్రసాద్ ఫ్రమ్ ఎకనామిక్స్ ఫ్రమ్ హైదరాబాద్, కృష్ణ సార్ ఫ్రమ్ హైదరాబాద్, ఆయన పొలిటీ చెప్తారు. అలాగే అథమెటిక్ మల్లిక్ సార్ ఉన్నారు. అలాగే స్టేట్ ఫేమస్ రీజనింగ్ స్టార్ ధనరాజ్ గారు వస్తారు. సో దిస్ ఈజ్ ఇన్స్టిట్యూషన్ సిన్స్ 2013. దిస్ ఈజ్ నాట్ ఆన్లైన్ అకాడమీ, దిస్ ఈజ్ వెల్ సెటిల్డ్ సిన్స్ 2013 కలాం ఐఎస్ అకాడమీ. ఎక్కడ మాకు బ్రాంచ్లు లేవు. డోంట్ ఫర్గెట్ ఇట్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ అవర్ కలాం ఐఎస్ యాప్ ఫర్ డైలీ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ రిక్రూట్మెంట్ స్పెషల్ ఎడిషన్స్ అండ్ వీడియోస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.